హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం దీనికి చాలా డిమాండ్ కూడా ఉంది సో మరి లేట్ చేయకుండా బిజినెస్లో టాపిక్లు అయితే వచ్చిద్దాం కరోనా అందరి జీవితాలను మార్చేసింది మహమ్మారి దెబ్బతో అందరి జీవితాలైతే చాలా వరకు ఆర్థికంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా చిరు ఉద్యోగాలు చేసే వాళ్ళు అలాగే వారి జీవితం మరింత పతనం అయ్యే విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయి అయితే అటు ప్రభుత్వం మాత్రం చిరు ఉద్యోగులను ఆదుకునేందుకు బ్యాంకులతో కలిసి రుణాలను కూడా అందిస్తున్నాయి చక్కటి ఐడియా ఉండాలే కానీ ఈ రోజుల్లో వ్యాపారం చేయడం మంచి లాభసాటి వ్యాపారంగా మారే అవకాశం కూడా ఉంది కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ శానిటైజేషన్పై పై దృష్టి సారించారు ముఖ్యంగా ఆసుపత్రులు జన ఉండే ప్రదేశాలు బ్యాంకులు ఆఫీసుల్లో శుభ్రంగా శానిటైజేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ముఖ్యంగా కరోనా ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఈ శానిటైజేషన్ చాలా అవసరం ఉంది అయితే ఇందులో బిజినెస్ కోణం కూడా ఉంది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఈ బిజినెస్ అని చెప్పవచ్చు శానిటరీ కెమికల్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ కోసం కావాల్సింది ఓ గోడౌన్ అలాగే ఒక ట్రక్ అయితే కావాల్సి ఉంటుంది దాంతోపాటు ఆసుపత్రులు ఆఫీసులు కాలేజీలు బ్యాంకులు ఇతర వ్యాపార సంస్థల నుంచి ఆర్డర్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వారికి కావాల్సిన బ్రాండ్లు ఇతర అవసరాలను గుర్తించి కెమికల్స్ తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా ఆసుపత్రుల క్లీనింగ్ కోసం వాడే కెమికల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది ఈ బిజినెస్లో లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఆసుపత్రులకు నిరంతరం డిసిన్ఫిక్టెంట్ అలాగే ఇతర శానిటైజన్ సామాగ్రి నిత్యం అవసరం ఉంటుంది వారి హోల్సేల్ వద్ద కొనుగోలు అయితే చేస్తూ ఉంటారు అయితే మీరు డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేరుగా ఆసుపత్రికి వారికి కావాల్సిన కెమికల్స్ తెచ్చిస్తే మీకు వారి కాంట్రాక్టు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం అయితే ఉంటుంది ఆస్పత్రికు ఫలానా కెమికల్స్ వాడాలనే నిబంధనలు ఉంటాయి వాటి ప్రొడక్షన్ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గోడౌన్లో భద్రపరిచి ఎంఆర్పి రేటుకు అమ్ముకున్న మీకు చాలా లాభం వస్తుంది లేకుంటే ఎంఆర్పి ధరకు పది శాతం డిస్కౌంట్ మాట్లాడుకున్న మీకు మంచి లాభం దక్కే వీలుంది అలాగే ఆర్డర్ కూడా నిరంతరం దొరికే అవకాశం ఉంది సాధారణంగా ప్రొడక్షన్ కంపెనీల వద్ద మీకు కెమికల్స్ ఎంఆర్పి కన్నా నలభై నుంచి ముప్పై శాతం హోల్సేల్ ధరలో మీకు లభించే ఛాన్స్ ఉంది ఇప్పుడు మీకు లాభసాటి వ్యాపారం కూడా ఇది మారుతుంది ఈ యొక్క బిజినెస్కి లోన్ కూడా మనం అయితే తీసుకోవచ్చు ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలతో ఈ వ్యాపారం అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ కోసం ట్రక్ కొనుగోలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే లీజుకు సైతం మనం తీసుకోవచ్చు అంతేకాదు గోడన్ కోసం తక్కువ రెంట్ కలిగి ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు తద్వారా రెంట్ డబ్బులు మిగిలే అవకాశం అయితే ఉంది అలాగే మార్కెటింగ్ కోసం ఎగ్జిక్యూటివ్ను పెట్టుకుంటే మీకు ఆర్డర్లు తొందరగా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాలు మీరు పొందాలంటే లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు